నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఆయిల్ కంపెనీ కేఓసీలో ఒక ప్రవాస ఉద్యోగి, ఒక ప్రవాస దొంగను అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ ఆయిల్ కంపెనీ కేఓసీలో ఉద్యోగం చేస్తూ ఉన్న 40 ఏళ్ల ప్రవాసుడు ఆల్ కషానియా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కు తీసుకువెళ్లి అతని యొక్క మునుపటి దొంగతనాలను కూడా అయితే అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. అలాగే అతను రౌడ్ టైన్ ఫీల్డ్ నుంచి అతని యజమానికి చెందిన 145 ఐరన్ క్లిప్ తో కూడిన వాహనంతో అతను దొంగతనానికి పాల్పడ్డాడని చెప్పి, అలాగే అతను వాహనంతో బయటికి వెళ్లేటప్పుడు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు ఎవరైతే ఉన్నారో అధికారుల సహకారంతో ఆ యొక్క వాహనాన్ని స్వాధీనం చేసుకుని అతన్ని ప్రశ్నించగా అతను తగిన సమాధానం చెప్పకపోవడంతో ఇతను దొంగతనం చేశాడని నిర్ధారించి వాహనాన్ని స్వాధీనం చేసుకుని అతన్ని విచారిస్తూ ఉన్నామని చెప్పి, అలాగే ఈ యొక్క ఉద్యోగి కేఓసీలో పనిచేస్తూ ఉన్నాడని చెప్పి కంపెనీ ప్రధాన కార్యాలయంలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడని చెప్పి కేఓసీలోని సెక్యూరిటీ మరియు సేఫ్టీ ఉద్యోగి స్థానిక మీడియాకు తెలిపారు. అలాగే ప్రవాసుడు తన యొక్క స్వలాభం కోసం కొన్ని వస్తువులను దొంగిలించినట్లు అంగీకరించాడు. నిందితుడితో జరిపిన దర్యాప్తులో అతని యొక్క గత చోరీలు ఏ స్థాయిలో ఉన్నాయో మరింత వెలుగులోకి వస్తూ ఉన్నాయని చెప్పి, ప్రస్తుతం ఆ యొక్క ప్రవాసుడి పైన దొంగతనం కేసు నమోదయ్యింది. దొంగతనం అనేది ఏ రోజైనా బయటపడతాదన్నా, ఈ రోజు మనకు వేల దినారులు డబ్బు వస్తుంది, మనమైతే హ్యాపీగా ఉంటాము, నన్ను ఎవరు పట్టుకోలేరులే అని చెప్పేసి మనలో అయితే ధైర్యాన్ని నింపుతుంది. ఎందుకంటే డబ్బు బాగా వస్తుంది కాబట్టి, అది పట్టుకున్న రోజు మన యొక్క జీవితమే నాశనమైపోయి కటకటాల పాల్వాల్సి వస్తుంది. ఈ యొక్క ప్రవాసుడు కూడా ఆ యొక్క కేఓసీ కంపెనీలో చాలా రోజుల నుంచి దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క దొంగతనమే కాదు, ఇంతకు ముందు కూడా దొంగతనాలు చేశాడని చెప్పి వాటి గురించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కేఓసీ అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.